పగలనకా రాత్రినకా గ్రామాల్లో తిరుగుతూ ప్రజాసేవకే తన జీవితాన్ని అంకితం చేసిన ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్పై ఓ వృద్ధురాలు అభిమానాన్ని చాటుకున్నది. వివరాల్లోకి వెళ్తే ఎమ్మెల్యే తొలిపొద్దు పర్యటనలో భాగంగా గురువారం ఉదయం మానుకొండూరు మండలం బెల్దీలో నేరుగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి కళ్యాణ్ లక్ష్మి సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ క్రమంలో గ్రామంలో న్యాత తారవ అనే వృద్ధురాలి మన్మరాలకు మంజూరైన కళ్యాణ్ లక్ష్మి చెక్ ఇచ్చేందుకు బైక్ పై వెళ్లిన ఎమ్మెల్యేని చూసి ఆమె ఎదురుగా వచ్చింది. బిడ్డ రసమయ్యి మంచిగున్నావా అంటూ ఆప్యాయంగా ఆలింగనం చేసుకుంటూ స్వాగతం పలికింది. దీంతో రసమయ్యి ఆమె ఇంటి ముందు నేలపైనే కూర్చొని అవ్వతో కాసేపు ముచ్చటించారు. మాలాంటి పేదోళ్లకు ఆసరా పెన్షన్లు కళ్యాణ్ లక్ష్మి ఇచ్చి కేసీఆర్ సార్ పెద్ద కొడుకు, నువ్వు చిన్న కొడుకులైండ్రు, పొయ్యి మీద టమాటా కూర ఉడుకుతాంది, కొంచెం బువ్వ దింపో బిడ్డ అంటూ అవ్వ అన్న మాటలకు రసమయ్యి చలించిపోయారు. అవ్వా, నీ ప్రేమ నా మీద ఎప్పుడు ఇట్లనే ఉండాలి. మీలాంటి ఎంతోమంది అవ్వలను సీఎం కేసీఆర్ సార్ గుండెల్లో పెట్టుకొని సాదుకుంటాడు. ఇగో సారు నీ మన్మరాలు శ్వేత పెళ్లి కోసం కళ్యాణ్ లక్ష్మి చెక్కు పంపిండు అంటూ చెక్కుతో పాటు చీరను తారవ్వ కోడలు మన్మరాలకు ఎమ్మెల్యే అందజేశారు. ఎమ్మెల్యేతో మాట్లాడిన తారవ్వ చివరిగా తన బాధ చెప్పుకుంది. నాకు కొడుకు లేడు బిడ్డ, నాకు ఇల్లు కావాలని అడగగానే అవ్వ నీకు 3 లక్షల రూపాయలు అందిస్తా, మొదట నీకు ఇచ్చిన తర్వాతనే మిగిలిన వాళ్ళకి ఇస్తా అని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. నీ మన్మరాలను సైతం మంచిగా చదివించు, అందుకయ్యే ఖర్చు ఏమన్నా ఉంటే నేను సాయం చేస్తా అని హామీ ఇచ్చాడు.